ఈ నెల 8 నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శన ఏర్పాట్లు చేయడానికి ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల సూచనల మేరకు భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ లఘు దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా టీవీ 9 రిపోర్టర్ శ్యామసుందర్ మరణించడంతో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుల లాయక్ పాషా మృతిని కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి మీడియా అకాడమీ ద్వారా ఆదుకుంటామని, తక్షణ సహాయం కింద 100,000 రూపాయల కుటుంబ సభ్యులకు పెన్షన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గల కళని సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ క్షేత్రము దక్షిణ ప్రసిద్ధి కాశీ ప్రసిద్ధిగాంచి భక్తులు ఎల్లవేళల్లా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆనందించగలరు. కానీ ఈ కరోనా సందర్భంగా 2 నెలల నుంచి దేవాలయాలు మూసివేయడం జరిగినది. తిరిగి మళ్ళీ 8వ తారీఖు నుంచి తెరవడానికి గాను సూచనలు ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో మేము తగు జాగ్రత్త తీసుకోవడానికి గాను సోషల్ డిస్టెన్స్కి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లలో తదుపరి శానిటైజేషను థర్మల్ స్క్రీనింగ్ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. అదేవిధంగా ఇప్పుడు ఒకేసారి దేవాలయం తెరవబడుతున్న సందర్భంగా అందరు భక్తులు ఊపమడిగా రాకుండా మెల్లమెల్లగా అందరూ వచ్చి స్వామివారి దర్శనాలు చేసుకోవాలని, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిన సమయంలో ప్రసాదాలు కూడా అందరికీ అన్నీ అందజేయడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పై